మనిషికి మంచితనం ఎంత ఇంపార్టెంటో మంచినీళ్ళు తాగటం కూడా అంతే ఇంపార్టెంట్. కల్తీ కలియుగం ఎండింగ్ టైంలోనట చుక్క నీరు కోసం మనిషి తాపత్రయపడతాడట. పక్కన పెడితే ఇంకా అంత చివరి దశలో మనం లేవు కాబట్టి మంచినీళ్ళు మంచిగా తాగండి, మంచితనంతో ఉండండి, కొబ్బరి బొండం నీళ్ళు కూడా తాగండి, అలానే జ్యూస్ కూడా తీసుకోండి. సో నేనైతే మాత్రం బీట్రూటు క్యుకుంబర్ కలిపి, కుకుంబర్ అనకూడదు క్యుకుంబర్, అలానే మంచినీళ్ళని వాటర్ అనకూడదు వర క్యుకుంబర్ బీట్రూట్ అల్లం నిమ్మరసం కలిపిన జ్యూస్ అయితే తాగేస్తాను. మీరు కూడా ట్రై చేయండి. అంబా రంభా క్యుకుంబర్. ఇట్స్ నాట్ కుకుంబర్, కుకుంబర్ కాదు. బర్రెలు గేదెలు ఆవులు దున్నపోతులు లేవు, బర్రెలెక్కలేదు, క్యుకుంబర్. ఇంగ్లీష్లో లక్షల పదాలు ఉంటాయి, బట్ కొన్నైనా మనం నేర్చుకోవాలి, రోజుకి 7వ పదో అట్లా. సో వాటర్ని వాటర్ అనకూడదు వద, అలానే కుకుంబర్ అనకూడదు క్యుకుంబర్. చెప్పాను కదా అంబా రంభా అన్నట్టు క్యుకుంబర్. ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది, ఒక్కరోజు అక్కర్లేదు. అసలు 1 మినిట్లో ప్రాక్టీస్ కనుక మీరు చెయ్యాలి అనుకుంటే వచ్చేస్తుంది. బట్ చెప్పేవాళ్ళు చెప్పాలి, చెప్పే విధానం తెలియాల, అది నేను చెప్తున్నా. సో క్యుకుంబర్. అలానే ఆనియన్స్ కాదు అనియన్స్, అలానే వాటర్ కాదు వాటర్, అలానే మొజీటో కాదు మొహిటో, క్యుకుంబర్. సో అంబా రంబా జంబలకడి పంబ అన్నట్టు క్యుకుంబర్. ఐ మేడ్ ఎ జ్యూస్ యూజింగ్ క్యుకుంబర్ ప్లస్ వాటర్.